ఏమిటోరా తమ్ముడు, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా సన్యాసిలా ఉంటో నాకేం నచ్చలేదు. ఎవరినో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని బావగారులాగా పెళ్ళానికి ద్రోహం చేసే కంటే ఇలా ఒంటి పిల్లరాకాసిలా ఉంటామే మంచిది. ఏమిట్రా బావగారు ద్రోహం అంటున్నావు? ఈ మధ్య ఆయన ఏమైనా వెధవేషాలు వేస్తున్నాడా ఏమిటి? ఎత్తు మడమల చెప్పులు వేసుకున్న దాంతో సినిమా హాల్లోను, కంచి పట్టు చీర కట్టుకున్న ఒకదాంతో మహాలక్ష్మి గుళ్ళోను, జపాన్ జార్జెట్ చీర కట్టుకున్న ఒకదాంతో షాపింగ్ సెంటర్ లోను కనిపించాడని నా నోటితో నేను ఎందుకే చెప్పడం? నేను చెప్పను. ఇదన్నమాట ఆయన వ్యవహారం. అల్లు అక్కడే నాకు కాలుతుంది, ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడతానేంటి? అక్క, నీ పెళ్లిలో బావ నీకు మంగళసూత్రం కడుతున్నప్పుడు వెనకాల జడెత్తి పట్టుకున్న పిన్నిగారి వంక వరచూపులు చూస్తున్నాడేవు అని చెప్పాను, గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. రాణి రాణి చెప్తాను, రెండు పూటలు తిండి పెట్టకపోతే నీరసం వచ్చి కాలమేరానికి వస్తాడు. లక్ష్మి, ఎండలో తిరిగి తిరిగి వచ్చేటప్పటికి కడుపులో ఆకలి రావుడు ఆకలో ఆకలో నడుస్తున్నాడు. అన్నం పెట్టు. ఆగండి అక్కడ, అన్నం లేదు సున్నం లేదు. పెద్ద మనిషి దగ్గర మళ్ళీ పూల వాసన వస్తుంది. పోలీస్ కుక్కల వాసన తోటి కలుస్తావేటి? జేబుల్లో వెతకవే దొరికిపోతుంది. వాడు మల్లెపూలు అంటావు, నువ్వు జేబులు వెతడు. ఈ దరిద్రేటి పద తిండిట్టు. తిండి మాట అటు ఉంచండి. ఎక్కడెక్కడ తిరిగారో, ఎవరెవరితో తిరిగారో ముందు అది చెప్పండి. ఎవరెవరికి ఎంత ఇచ్చాడో అది కూడా చెప్పను. ఏమిటే కోర్టులో ముద్దాయిలాగా నన్ను ఇలా ప్రశ్నించడం? నువ్వు అనబెట్టు. అక్క, ఇప్పుడు విచారించి ఏం లాభమే? నేను నీ పెళ్లి భోజనాల దగ్గరే చెప్పాను, బావ మొహం చూస్తుంటే తిండికి మొహం వాచి అడుక్కు తినేవాళ్లాగా ఉందని, గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. వాడేవో లేని పనివన్నీ కల్పించి వాగడం, నువ్వేమో అవును రోయ్ అని సాగడం. ఏ నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకోలేనా? దరిద్ర దరిద్ర గుంపాయి.